మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం దగ్గరికి చెందిన పుణ్యలక్ష్మి కిషన్ దంపతుల కుమార్తె రమ్య వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తెమటలు అందచేసి అండగా నిలిచారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయన 100 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తెమటలు బహూకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలియజేశారు. నిరుపేదలకు ఎల్లవేళ తను సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, పుట్టి అక్షయ్, దేవుని నర్సింగులు, భూమా కిషన్, రమేష్ యాదవ్, ఎంపీటీసీ సిద్ధిరాములు, సర్పంచ్ బి శంకర్, ఉప సర్పంచ్ శైలజ శివకుమార్, దేవుని దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. అంజన్న, నాకు గుడి కట్టడానికి పైసలు కావాలి, లేకపోతే సంతర్పణకు పైసలు కావాలి, లేకపోతే పెళ్లిళ్లకు పుస్తమట్లకు పైసలు కావాలంటే ఉదార స్వభావంతో ముందుకొచ్చి మరి ఎన్నో కార్యక్రమాలు ముందుకొచ్చి డొనేషన్ చేస్తూ ఉన్నాడు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తా అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమానికి ధర్మారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి పుస్తమట్టలు వధువుకు అందజేయడం జరిగింది. పెళ్లి కార్యక్రమం ఉన్నదో దాంట్లో ఆ యొక్క పెళ్లికి ముఖ్యంగా మరి పుస్తమట్టలే గనక అవిటిని బహూకరించడకు మరి ఎర్ర మంజనేయులు గారు మా యొక్క గ్రామానికి వచ్చారు.